స్కిల్ కుంభకోణంలో ఏ కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ విషయంలో సీమెన్స్ ఏం చెప్పింది అన్నటువంటి విషయం మీకు చెప్తాను. 3,000 కోట్లలో 2,700 కోట్లు మేము ఇస్తామనని మేము ఎవరికి చెప్పాం అని సీమెన్స్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాం, అసలు ఎందుకు చెప్తాం, మా కంపెనీ అసలు ఎలా, ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి, 90% మేము ఇస్తామని, ఏ రూపాయి ఇవ్వదు ఇవ్వలేదు అనని తన వాంగ్మూలంలో సీమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకేష్ చెప్తున్నట్టుగా, టీడీపీ చెప్తున్నట్టుగా డబ్బులో 1 రూపాయి కూడా తమకు రాలేదనని సీమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ చేయించామని టీడీపీ వాదిస్తుంటే ఆ డబ్బు సీమెన్స్ కు వెళ్లిందనని టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు, మాకు 1 రూపాయి కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని సీమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. ఈ యొక్క కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాని, రాష్ట్ర ప్రభుత్వ సిఐడి గాని వేరువేరుగా జరిపినటువంటి దర్యాప్తుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ కూడా ఈ విషయాన్నే బయట పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు గాని, అసైన్డ్ భూములు గాని, అమరావతి భూములు గాని, ఫైబర్ గ్రిడ్ గాని, అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం గాని, అసెంబ్లీ టెంపరీ అసెంబ్లీ తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం గాని, సెక్రటేరియట్ నిర్మాణం గాని, ప్రతి దాంట్లో కూడా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను.